హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 26 నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనము ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ చూస్తే, ఫస్ట్ వన్, మనకి రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో మనకి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి ఈనాడు న్యూస్ పేపర్లో కవర్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి మనము డిస్కస్ చేద్దాము. అలానే సహకార సంఘాలకు అంతర్జాతీయ తోడ్పాటు, మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎస్టర్డే సెషన్లో. సహకార సంఘాలకు సంబంధించిన గ్లోబల్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది, ఇది పాలిటీలో మనకి ఇంపార్టెంట్ అండి. అండ్ థర్డ్ టాపిక్, ప్రకృతి సేద్యం నిధులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం, ఇది ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్, న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి. సో న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఇవన్నీ మనము ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. అండ్ నరసాపురం లేస్కి జీఐ గుర్తింపు, ఇది మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే టాపిక్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్, నరసాపురం లేస్కి సంబంధించి. అండ్ జీఐ ట్యాక్స్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇందులో డిస్కస్ చేద్దామండి. అలానే నవభారత్ సాక్షరత మరియు పిఎం స్త్రీ స్కీమ్స్కి సంబంధించి గవర్నమెంట్ స్కీమ్స్లో మనకి ఇంపార్టెంట్ అండి. సో ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనము ఈరోజు డిస్కషన్లో మనము చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, భారత రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. సో ఈ సందర్భంగా నవంబర్ 26 మనము రాజ్యాంగ దినోత్సవంగా చేసుకుంటాము. ఈ 75 సంవత్సరాల వేడుక స్పెషల్ కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి మనం చూద్దామండి. జనవరి 26, 1950 మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయితే నవంబర్ 26, 1949 రాజ్యాంగం మనకి ప్రిపేర్డ్ అయ్యింది, రాజ్యాంగం ఆమోదం పొందింది. అయినా మరి 1950 జనవరి 26 వరకు ఎందుకు వెయిట్ చేశారండి? జనవరి 26కి భారతదేశ స్వాతంత్ర సమర ఉద్యమంలో ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటంటే జనవరి 26, 1930 మనము పూర్ణ స్వరాజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే అప్పుడే మనము సంపూర్ణ స్వరాజ్యం కావాలి అని ప్రకటించామండి. సంపూర్ణ స్వరాజ్య ప్రకటన అనేది జనవరి 26, 1930 చేశారు. సో దానికి చిహ్నంగా, దాని గౌరవార్థం మనము నవంబర్ 26, 1949 రాజ్యాంగం ఆమోదించబడినప్పటికీ జనవరి 26 వరకు సుమారు 2 నెలలు వెయిట్ చేసి ఈ డేట్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. అందుకే మనకి రాజ్యాంగం ఆమోదించబడింది ఎప్పుడు, నవంబర్ 26, 1949. దానిని మనము రాజ్యాంగ దినోత్సవం లేదా కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటాం. జనవరి 26, 1950 రాజ్యాంగం అమలులోకి వచ్చింది అంటే ఇంప్లిమెంట్ చేయబడింది కాబట్టి దానిని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామండి. రెండింటికి డిఫరెన్స్ ఉంది, ఆమోదం పొందింది నవంబర్ 26, అమలులోకి వచ్చింది జనవరి 26. అలానే ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మనము 2015 నుంచి అఫీషియల్గా జరుపుకోవడం మొదలుపెట్టారండి. సో భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాజ్యాంగ దినోత్సవాన్ని 2015 నుంచి అఫీషియల్గా స్టార్ట్ చేశారండి. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్టిట్యూషనల్ డే అండ్ రిపబ్లిక్ డే. ఓకే, అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి? సింపుల్ భాషలో చెప్పాలంటే ఇట్ ఈస్ బేసిక్ లా ఆఫ్ ద ల్యాండ్, అంటే ఒక దేశం యొక్క ప్రాథమిక న్యాయశాస్త్రం లేదా లా ఆఫ్ ద ల్యాండ్ అని చెప్పుకోవచ్చండి. సో సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఏ విధంగా ఆ దేశం యొక్క లెజిస్లేచర్ కావచ్చు, బ్యూరోక్రసీ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, అదర్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ కావచ్చు, ఎలాగ రన్ అవ్వాలి, ఏ విధంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి అనేది ఆ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఫ్రేమ్ చేయబడతాయి. దానినే మనము రాజ్యాంగం అని చెప్పుకోవచ్చండి. ఇలాంటి ఒక రాజ్యాంగం ప్రపంచంలో ఎప్పుడు స్టార్ట్ అయిందండి? అతి పురాతనమైన రాజ్యాంగం ఎక్కడ, శాన్ మ్యారినో. సో ఐరోపాలోని శాన్ మ్యారినో అనేది 1600 సంవత్సరంలోనే ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది. అక్టోబర్ 8, 1600 అమలులోకి తీసుకురావడం జరిగింది. అలానే అమెరికా రాజ్యాంగం అనేది ఈ లిస్టులో 2nd ప్లేస్లో ఉందండి. అయితే భారత రాజ్యాంగానికి కూడా ఒక విశిష్టత ఉంది. ఏంటి, మనది ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశాల్లో 1st ప్లేస్లో ఉందండి. మన యొక్క రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, రిటన్ కాన్స్టిట్యూషన్, భారతదేశం అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉంది. అలానే రాజ్యాంగ నిర్మాణం కొరకు మనము రాజ్యాంగ సభ అనే దానిని ఎంపిక చేసుకోవడం జరిగిందండి. ఈ రాజ్యాంగ సభ అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే దానిని మొట్టమొదటిసారిగా ఎంఎన్ రాయ్ అనే ఆయన 1935లో ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ సభకి
బ్రిటిష్ ఇండియా నుంచి అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి కూడా సభ్యులని ఎంపిక చేసుకున్నారు. ఇది టూ మోడ్స్లో జరిగింది, అంటే బ్రిటిష్ ఇండియా నుంచి ఎంపికైన సభ్యులు త్రూ ఎలక్షన్ మోడ్, అంటే ఎలక్షన్ ప్రక్రియ ద్వారా ఎలక్టెడ్ మెంబర్స్గా వీళ్ళు సభకి ఎంపికయ్యారు. అండ్ ప్రిన్స్లీ స్టేట్స్కి వచ్చేటప్పటికి సభ్యులు అనేవాళ్ళు నామినేట్ చేయబడ్డారండి. ఇక్కడ ఎలక్షన్ ప్రక్రియ లేదు, రాచరిక రాష్ట్రాలలో సభ్యులని ఆ రాజ్య ప్రతినిధి లేదా రాజు అనేవాళ్ళు నామినేట్ చేసేవారు. సో అలా నామినేట్ చేయబడిన వ్యక్తులు సభకి ఎంపిక చేయబడ్డారు. అంటే బోత్ ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఇద్దరూ కూడా ఈ రాజ్యాంగ సభలో ఉన్నారండి. అండ్ ఎలక్షన్ కూడా చూస్తే మనము ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్, అంటే నేరుగా ప్రజలు ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదండి. ఇది ఒక ఇండైరెక్ట్ ఎలక్షన్, ప్రావిన్షియల్ అసెంబ్లీస్ నుంచి ఆ సభ్యులు ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిలో కూడా కమ్యూనిటీస్ వారీగా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ముస్లిమ్స్, సిక్స్ అండ్ జనరల్, ఇలాగ మూడు కేటగిరీస్గా మూడు కమ్యూనిటీస్గా సీట్లు కేటాయింపు అనేది జరిగింది దీంట్లో. ఈ రాజ్యాంగ సభకి మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా కొంతమంది ప్రముఖులు రిప్రజెంట్ చేశారండి. లైక్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, నీలం సంజీవరెడ్డి గారు, పట్టాభి సీతారామయ్య గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, కళా వెంకట్రావు గారు, కల్లూరి సుబ్బారావు గారు, మోటూరి సత్యనారాయణ గారు, ఎన్జి రంగా గారు, బొబ్బిలి రామకృష్ణ రంగారావు గారు ఈ రాజ్యాంగ సభకి ఎన్నికయ్యారండి. అలానే రాజ్యాంగ సభలో 15 మంది మహిళలు తమ వాదనను వినిపించారంటే 15 మంది ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది మనం రాజ్యాంగ సభలో చూడవచ్చు. అండ్ సర్ బెనగల్ నరసింహరావు, బిఎన్ రావు అని పిలుస్తాం మనం, సో ఈయనని రాజ్యాంగ సలహాదారుగా నియమించారు. అలానే చూడండి, మనకి ఈ భారత రాజ్యాంగం వివిధ దేశాల నుంచి కొన్ని మంచి విషయాలని గ్రహించి దానిని మనకి తగ్గట్టు మాడిఫై చేసుకుని మనము రాజ్యాంగ రూపకల్పన అనేది చేయడం జరిగిందండి. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, కెనడా, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యుఎస్ఎస్ఆర్, అంటే అప్పట్లో సోవియట్ యూనియన్ ఉండేది, ప్రజెంట్ రష్యా, దానిని 13 భాగాలు విడిపోయింది, అండ్ జర్మనీ, దక్షిణాఫ్రికా, జపాన్. సో ఇలాగ మనము అనేక దేశాల నుంచి వాటికి సంబంధించి మనకి అడాప్ట్ చేసుకుని మన సిచ్యువేషన్స్కి తగ్గట్టు దానిని మాడిఫై చేసుకుని మన రాజ్యాంగ రూపకల్పన జరిగిందండి. ఈ వీటన్నిటికంటే ముఖ్యంగా మనకి భారత రాజ్యాంగం యొక్క సోల్ అనేది దేనిని అంటారంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని మనము సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకు, సుమారు 60% ఈ కంటెంట్ అయితే ఏదైతే ఉందో అది మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే అడాప్ట్ చేసుకోవడం జరిగిందండి. అలానే ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం డిస్కస్ చేయాల్సి వస్తే, భారత రాజ్యాంగం అనేది లివింగ్ ట్రీ డాక్టరీన్గా చెప్పుకోవచ్చండి. అంటే ఈ లివింగ్ ట్రీ డాక్టరీన్ అనే సిద్ధాంతాన్ని భారత రాజ్యాంగం మనం వర్తింపచేయవచ్చు. ఎందుకు, భారత రాజ్యాంగం అనేది పరిస్థితులకి తగ్గట్టు కాలానికి తగ్గట్టుగా మనము అడాప్ట్ చేసుకోగలిగే అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది. అంటే మనకి అవసరానికి తగ్గట్టుగా అమెండ్మెంట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉందండి. సో ఈ విధంగా భారత రాజ్యాంగంలో ఈ సవరణ ప్రక్రియ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఎఫెక్టెడ్ బై సింపుల్ మెజారిటీ, అంటే సాధారణ మెజారిటీతో సవరణ ప్రక్రియ. రెండవది ఎఫెక్టెడ్ బై స్పెషల్ మెజారిటీ, అంటే కనీసం 2/3 ప్రత్యేక మెజారిటీతో సవరణ ప్రక్రియ. మూడవది ఎఫెక్టెడ్ బై స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్ బై స్టేట్స్, అంటే 50% స్టేట్స్ కూడా రాటిఫై చేయాలి, ఆమోదించాలి అనేది మూడవ ప్రక్రియ. ఈ మూడవ ప్రక్రియ జనరల్గా సమాఖ్య వ్యవస్థకు చెందిన విషయాలని మనము సవరణ చేయాల్సి వచ్చినప్పుడు ఈ మూడవ ప్రక్రియ ద్వారా సగానికి పైగా రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి అనేది ఈ ఆర్టికల్ 368 తెలియజేస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఏదైతే సింపుల్ మెజారిటీ ఉందో ఇది అండర్ ఆర్టికల్ 368లో ఉండదండి. ఆర్టికల్ 368లో ఈ సెకండ్ అండ్ థర్డ్ ప్రక్రియలు మాత్రమే డీటెయిల్గా వివరించడం జరిగింది. ఆర్టికల్ 2 కావచ్చు, ఆర్టికల్ 4 కావచ్చు, ఇట్లాంటివి ఈ సింపుల్ మెజారిటీకి సంబంధించినవి తెలియజేస్తాయి. ముఖ్యంగా ఈ నేమ్స్ చేంజ్ కావచ్చు, సరిహద్దుల మార్పు కావచ్చు, అలానే షెడ్యూల్డ్ 5, షెడ్యూల్డ్ 6 రాష్ట్రాలకు సంబంధించిన సవరణలు, ఇవన్నీ కూడా సింపుల్ మెజారిటీతో చేయొచ్చు అండి. సిటిజన్షిప్కి సంబంధించి, అంటే ఈ పౌరసత్వానికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా సింపుల్ మెజారిటీతో అవుట్ సైడ్ ఆఫ్ ఆర్టికల్ 368 జరుగుతాయండి. ఇన్సైడ్ ఆఫ్ ఆర్టికల్ 368 అనేవి కేవలం 2 ప్రక్రియల ద్వారా మాత్రమే జరుగుతుంది. రాజ్యాంగ సవరణ అనేది మొత్తం 3 ప్రక్రియలు, కానీ ఆర్టికల్ 368లో మాత్రం 2 ప్రక్రియలు మాత్రమే మెన్షన్ చేసి ఉంటాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయండి. సో ఈ లివింగ్ ట్రీ సిద్ధాంతం ఏదైతే
ఈ లివింగ్ ట్రీ సిద్ధాంతం ఉందో ఈ సిద్ధాంతం అనుసరించి మనము ఇప్పటి వరకు 106 సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేశామండి. సో మనకి సంబంధించి ఈ 106 సవరణలు అనేవి భారత రాజ్యాంగానికి జరిగినాయి. టు అడాప్ట్ ద సిచ్యువేషన్స్, మనకి అనుకూలంగా సో అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో రిజిడిటీ అనేది లేకుండా ఫ్లెక్సిబిలిటీ అనేది కల్పించడం జరిగింది. సో దీనివలన మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగిందండి. ఇక్కడ చూడండి, మనకి 1949 అధ్యాయాలు 22 ఉంటే ప్రజెంట్ అవి 25కి పెంచబడ్డాయి. అధికరణలు 395 ఉంటే ఇప్పుడు 448 అయ్యాయి. ఇవి షెడ్యూల్స్, 8 షెడ్యూల్స్ ఉంటే ప్రస్తుతం 12 షెడ్యూల్స్కి వీటిని పెంచడం జరిగిందండి. సో ఈ విధంగా కొన్ని మార్పులు అనేది చోటు చేసుకున్నాయి. సమ్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే హిస్టారికల్గా చెప్పుకోవచ్చు అండి వీటిని. ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, అలానే 7వ రాజ్యాంగ సవరణ, 24వ రాజ్యాంగ సవరణ, 42వ సవరణ అయితే మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు అండి. ఎమర్జెన్సీ టైంలో దీంట్లో రాజ్యాంగంలో చాలా మార్పులు అనేది ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. అలానే రీసెంట్గా న్యూస్లో కూడా ఉంది, పీఠికలో లౌకిక సోషలిస్ట్ అనే ఈ పదాలని తొలగించాలి అని కొన్ని పిటిషన్లు కూడా వేయడం జరిగింది, దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. సో ఈ 42వ రాజ్యాంగ సవరణ అనేది ఇంపార్టెంట్. 44వ రాజ్యాంగ సవరణ ఆస్తి హక్కుని తొలగించడం జరిగింది. 52వ రాజ్యాంగ సవరణ గురించి కూడా మనం చెప్పుకున్నాం, యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి, అలాగే స్థానిక స్వరాజ్యంకి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్కి సంబంధించి 73వ 74వ రాజ్యాంగ సవరణ, అలానే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము ప్రాథమిక హక్కుగా విద్యా హక్కుని కల్పించడం జరిగింది. అలానే 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము ఈ యాంటీ డిఫెక్షన్ లాలోనే కొన్ని మార్పులు చేయడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా జీఎస్టీని అమల్లోకి తీసుకురావడం జరిగింది. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము వెరీ రీసెంట్గా 33% రిజర్వేషన్స్ లోక్సభ రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు రిజర్వ్ చేయడానికి ఈ చట్టాన్ని, ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. సో ఇవి మనకి 106 సార్లు ఈ విధంగా రాజ్యాంగం అనేది మనము పరిస్థితులకి తగ్గట్టు ఫ్లెక్సిబిలిటీని యూజ్ చేసుకుని మనము మాడిఫై చేసుకోవడం, అమెండ్మెంట్ చేసుకోవడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సామ్యవాద లౌకిక పదాలపై అభ్యంతరాలు అర్ధరహితం. సుప్రీంకోర్టు కీలక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 42వ రాజ్యాంగ సవరణ అనేది న్యూస్లో ఉంది, దీనికి సంబంధించి పీటికలో చేర్చబడిన సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ ఇలాంటి పదాలని తొలగించమని సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, ఇలాంటి పదాలపై అభ్యంతరాలు అనేది అర్ధరహితము, ఎందుకంటే సమానత్వ భావన అనేది రాజ్యాంగంలో ఆ పదాలు లేకపోయినా కూడా వాటి యొక్క ఎసెన్స్ అనేది ఆల్రెడీ ఉంది. కాబట్టి ఎమర్జెన్సీ పీరియడ్లో చేసినంత మాత్రాన వీటిని మనము తొలగించాలి అని అర్ధరహితంగా మాట్లాడడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగిందండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇండియన్ సెక్యులరిజం అండ్ ఇండియన్ సోషలిజం ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వెస్ట్రన్ మోడల్స్ అండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇండియన్ సెక్యులరిజానికి వెస్ట్రన్ సెక్యులరిజానికి డిఫరెన్స్. వెస్ట్రన్ సెక్యులరిజంలో స్టేట్కి మరియు సెక్యులరిజం అంటే రిలీజియన్కి స్ట్రిక్ట్ సెపరేషన్ ఉంటుంది. స్టేట్ మరియు రిలీజియన్ అనేవి ఒకదానికొకటి చాలా సెపరేట్గా ఉంటాయి, స్ట్రిక్ట్ సెపరేషన్ ఉంటుంది. స్టేట్ అనేది రిలీజియన్ మ్యాటర్స్లో అస్సలు ఇంటర్ఫీర్ అవ్వదు. బట్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ స్టేట్ అనేది ఇండియన్ రిలీజియన్లో ప్రతిదాన్ని ఈక్వల్గా చూస్తుంది, భారతదేశంలో ఉన్న మతాలన్నింటినీ కూడా ఒకే దృష్టితో చూస్తుంది. అయితే మత విషయాలలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, అంటే రాజ్యాంగ విరుద్ధంగా ఏదైనా జరుగుతున్నప్పుడు స్టేట్ అనేది ఖచ్చితంగా ఇంటర్ఫీర్ అవుతుంది, రాజ్యం అనేది మత విషయాలలో జోక్యం చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ట్రిపుల్ తలాక్ ఇష్యూస్ అండ్ శబరిమల కేసు కావచ్చు. సో ఇలాంటి విషయాలలో కాన్స్టిట్యూషనల్ మోరల్స్ ఆర్ సుప్రీం. కాన్స్టిట్యూషనల్ మోరల్స్ అంటే రాజ్యాంగ విలువలు అనేవి ఉన్నతమైనవి మత విషయాల కంటే కూడా అని స్టేట్ అనేది ఇంటర్ఫీర్ అయ్యే అవకాశం ఉంటుందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సహకార సంఘాలకు అంతర్జాతీయ తోడ్పాటు, అంటే కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి మనం డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ మనము కొంత డిస్కషన్ అనేది లాస్ట్ సెషన్స్లో చూసాము, నూతన ఆర్థిక భాగస్వామ్యానికి మోదీ పిలుపు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సహకార సంఘాలకి ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్, ఒక మోడల్ అనేది క్రియేట్ చేయాలి అని పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ సహకార కూటమి యొక్క గ్లోబల్ సదస్సులో మోడీ గారు ఈ సూచనని చేయడం జరిగిందండి. ఇదే వేదిక నుండి ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025ని ప్రకటించడం జరిగిందండి. అంటే
యుఎన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ కోఆపరేటివ్స్ 2025ని ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ మనము లాస్ట్ 2 ఇయర్స్ గురించి కూడా చెప్పుకున్నాం. 2023 మిల్లెట్స్ని ప్రకటించడం జరిగింది, 2024 క్యామిలెట్స్ని ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు 2025ని సహకార సంఘాలు, సో అంతర్జాతీయ సహకార సంఘాల సంవత్సరంగా 2025ని ప్రకటించడం జరిగిందండి. సో దీని కమమరేషన్గా భారతదేశ నిబద్ధతకు ప్రతీకగా, ఈ సహకార ఉద్యమంలో భారత నిబద్ధతకు ప్రతీకగా స్మారక పోస్టల్ స్టాంప్ను కూడా ప్రారంభించడం జరిగింది. సో ఇదే వేదిక మీద ఇంటర్నేషనల్ ఇయర్గాను ప్రకటించడం జరిగింది, అలాగే పోస్టల్ స్టాంప్ను కూడా మనము రిలీజ్ చేయడం జరిగిందండి. అండ్ ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ 2024 యొక్క డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఈ సదస్సుని నిర్వహించడం జరిగిందండి. ఐఎఫ్ఎఫ్సిఓ అనేది ఒక కోఆపరేటివ్ సొసైటీ, దీని ఆధ్వర్యంలో మనకి ఈ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరిగింది. అలానే యుఎన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా 2025ని అధికారికంగా ఈ సదస్సు నుంచి ప్రారంభించడం జరిగింది. అలానే 2025 సంవత్సరానికి సంబంధించి ఈ సదస్సు యొక్క థీమ్ని మనం అబ్జర్వ్ చేస్తే, కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ అనే థీమ్తో ఈ సదస్సు జరిగిందండి. సో ఇవి మనకి కోఆపరేటివ్ కాన్ఫరెన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. అలానే భారతదేశంలో ఈ కోఆపరేటివ్స్ యొక్క స్టేటస్ మనం అబ్జర్వ్ చేస్తే, 97వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము దీనికి ప్రాథమిక హక్కుగా కల్పించడం జరిగిందండి, రాజ్యాంగ పద్ధతి కల్పించడం జరిగింది. సహకార సంఘాలని ఏర్పాటు చేసుకునే హక్కు ప్రాథమిక హక్కుగా ఆర్టికల్ 19(1)(c) ద్వారా మనము కల్పించడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘాలపై ప్రత్యేక ఆదేశక సూత్రాన్ని కూడా, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఆర్టికల్ 43(b)లో ప్రవేశపెట్టడం జరిగిందండి. సహకార సంఘాలకు సంబంధించిన ఒక కొత్త భాగాన్ని కూడా మనము రాజ్యాంగానికి జోడించడం జరిగింది. 9(b) అనే ఒక కొత్త భాగాన్ని మనము రాజ్యాంగానికి జోడించడం జరిగింది. దీంట్లో ఆర్టికల్స్ 243(z)(h) నుంచి (z)(t) వరకు మనము ఈ కొత్త భాగంలో పొందుపరిచాము. దీని ద్వారా సహకార సంఘాలకి రాజ్యాంగ భద్రత కూడా కల్పించారు. అలానే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ని కంట్రోల్ చేయడం కోసం, రెగ్యులేట్ చేయడం కోసం పార్లమెంట్కి అధికారం ఉంది. అండ్ అదర్ కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి రాష్ట్ర శాసనసభలకు అధికారాన్ని కల్పించారండి. సో ఈ విధంగా రాజ్యాంగ భద్రత కూడా కల్పించడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రకృతి సేద్యానికి కేంద్ర కేబినెట్ 2481 కోట్లు ఆమోదించడం జరిగిందండి. సో న్యాచురల్ ఫార్మింగ్ని ఇంప్రూవ్ చేయడం కోసం, ప్రమోట్ చేయడం కోసం కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2025-26 నాటికి సుమారు 1 కోటి మంది రైతులను మొబిలైజ్ చేసి 7.5 లక్ష హెక్టార్లలో మనము ఈ న్యాచురల్ ఫార్మింగ్ని చేపట్టడం కోసం ఈ నిధుల్ని వెచ్చిస్తారండి. అలానే ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో ఒక కొత్త పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్, అంటే ఒకే దేశం ఒకే చందా అనే ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగిందండి. ఈ పథకంలో భాగంగా ఇంటర్నేషనల్ జర్నల్స్, ముఖ్యంగా హై ఇంపాక్ట్ స్కాలర్లీ రీసెర్చ్ ఆర్టికల్స్ కావచ్చు, జర్నల్ పబ్లికేషన్స్ కావచ్చు, స్టూడెంట్స్కి, ముఖ్యంగా స్టూడెంట్స్కి, రీసెర్చర్స్కి, ఫ్యాకల్టీ మెంబర్స్కి, ఎవరైతే ఈ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లోని ఈ స్టూడెంట్స్ వీళ్ళు ఉన్నారో, వీళ్ళకి అందుబాటులోకి ఈ జర్నల్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఒకే సబ్స్క్రిప్షన్ ద్వారా ఇవన్నీ వాళ్ళకి అందుబాటులోకి వస్తాయండి. సో దీనివల్ల ఏం జరుగుతుంది, భారతదేశం యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి కొంచెం మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే, న్యాచురల్ ఫార్మింగ్ అనేది ప్రకృతి సిద్ధంగా లభించే వనరులతో మనం చేసే వ్యవసాయం అండి. ఈవెన్ ఆర్గానిక్ ఫార్మింగ్కి న్యాచురల్ ఫార్మింగ్కి డిఫరెన్స్ ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏం జరుగుతుంది, ఆర్గానిక్ కెమికల్స్ని కూడా ఉపయోగించవచ్చు. ఏదంటే సేంద్రీయ ఎరువుల్ని, వాటిని మనము సేంద్రీయ వ్యవసాయంలో ఉపయోగిస్తాం. కానీ న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది పూర్తి స్థాయి ప్రకృతి సహజ సిద్ధంగా లభించే పదార్థాలతో మాత్రమే మనము ఈ వ్యవసాయంలో ఈ ఎరువులుగా కావచ్చు అండ్ ఇన్పుట్స్గా మనము ఉపయోగిస్తామండి. ఇక్కడ చూడండి, కాంపోనెంట్స్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్, బీజ అమృత అంటే విత్తనాలను శుద్ధి చేసే ప్రక్రియ, సో సీడ్ ప్రాసెసింగ్, సీడ్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు, ముఖ్యంగా కౌడంగ్, కౌ యూరిన్ లాంటి వాటిని ఉపయోగిస్తాము, జీవామృత భూసారాన్ని పెంచడం కోసం కౌడంగ్, కౌ యూరిన్, జాగరి బెల్లంని వాటిని కలిపిన ఒక పదార్థాన్ని, రసాయనాన్ని తయారు చేస్తాం మనం. అలానే మల్చింగ్, ఒక మైక్రో క్లైమేట్ని క్రియేట్ చేయడం కోసం ఈ గడ్డి వాటిని ఆ భూమి మీద పరుస్తారు ఉంటారండి, ఆ విత్తనాల మీద, వాటి మీద, దానిని మల్చింగ్ ప్రాసెస్ అంటాము. ప్లాంట్ ప్రొడక్షన్, ఈ బయో ఫెర్టిలైజర్స్, ఏదైతే జీవ రసాయనాలు ఉంటాయో వాటి నుంచి తయారు చేసిన ఈ పిచికారీ వాటిని మనము ఈ మొక్కలకి
తెగుళ్ళు అవి రాకుండా ఈ పిచికారీ చేయడం విధానాన్ని ప్లాంట్ ప్రొటెక్షన్ అని పిలుస్తాం. వాపస, వాపస అంటే ఈ ఎర్త్ వామ్స్ని ఉపయోగించి మనము ఆ యాక్టివిటీస్ని ఇంక్రీజ్ చేయడం. సో ఈ విధంగా మనకి కాంపోనెంట్స్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్లో వీటిని చెప్పుకోవచ్చు అండి. అలానే మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నర్సాపురం లేస్కు జీఐ గుర్తింపు. ఓకే, ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురంకి చెందిన లేస్ అల్లికల పరిశ్రమకి సంబంధించిన వాటికి ఈ జీఐ గుర్తింపు, జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్, మనం దానిని భౌగోళిక సూచి అని పిలుస్తాం, ఈ గుర్తింపు లభించిందండి. సో దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్, అసలు జీఐ ట్యాగ్ అంటే ఏంటి, దానిని ఎవరిస్తారు, ఎందుకు దానికి ప్రాధాన్యత అనేది మనం డిస్కస్ చేద్దామండి. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే భౌగోళిక సూచిక. ఏంటి ఈ భౌగోళిక సూచిక అంటే, ఈ వస్తువు ఈ ప్రాంతానికి చెందినదే, ఈ ప్రాంతంలో ఉండడం వల్ల దీనికి స్పెషాలిటీ ఉంది. ఎగ్జాంపుల్ బనగానేపల్లి మ్యాంగోస్, మనం బంగినపల్లి మ్యాంగోస్ అంటాం. సో ఆ ప్రాంతంలో పండించడం వల్లే దానికి ఆ టేస్ట్ ఉంటుంది. లైక్ అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం చూసిన మ్యాన్మేడ్, న్యాచురల్, ఏదైనా కానీ ఆ జాగ్రఫికల్ లొకేషన్ వల్ల దానికి ఒక స్పెషాలిటీ వస్తుందండి. సో అలాంటి జాగ్రఫికల్ ఐడెంటిటీ ఉన్న వస్తువులకి మనం ఇచ్చే ట్యాగ్ని జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని పిలుస్తామండి. అంటే ఆ ప్రాంతం వలన ఆ జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది వాటికి లభిస్తుంది. లైక్ తిరుపతి లడ్డు ఉంది, తిరుపతిలో ఆ లడ్డూకి ప్రాధాన్యత, తిరుపతిలో తయారు చేసిన ఆ ప్రాసెస్ వల్ల దానికి ఒక ఫేమస్ వస్తుంది. లడ్డు చాలా చోట్ల ఉంటుంది. అలానే బనగానపల్లి మామిడి, ఏదంటే మనం బంగినపల్లి మామిడి అంటాం. సో ఆ బనగానపల్లి విలేజ్లో ఆ లొకాలిటీలో పండడం వల్ల దానికి ఆ టేస్ట్ వచ్చింది. బొబ్బిలి వీణ అంటే ఆ బొబ్బిలి వీణ తయారు చేసే ప్రాసెస్ అనేది అక్కడే ఫేమస్, అక్కడ ఆ ప్రాసెస్ అనేది ఫేమస్ వలన దానికి బొబ్బిలి వీణ. అలానే మనకి ఇంకా చాలా ఉన్నాయండి, శ్రీకాళహస్తి కలంకారీ కావచ్చు, అండ్ కొండపల్లి బొమ్మలు వెరీ ఫేమస్. ఎందుకు చెక్క బొమ్మలు మనం ఇంకా వేరే చోట్ల కూడా ఉంటాయి, కానీ కొండపల్లి బొమ్మలు ఎందుకు ఫేమస్? ద ఆర్ట్ అనేది అక్కడ, ఆ లెగసీ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ ప్లేస్ యొక్క విశిష్టత అనేది దానికి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చింది. కాబట్టి ఆ భౌగోళిక సూచిక అనేది మనము ఇక్కడ ట్యాగ్ ఇస్తామండి, దాన్ని జీఏ ట్యాగ్ అని పిలుస్తాం మనం. సో దానివలన కస్టమర్స్కి కూడా ఒక ఐడియా వస్తుంది, ఒక కొండపల్లి బొమ్మలు, ఓకే. అలానే నరసాపురం లేస్, ఆత్రేయపురం పూతరేకులు, బంగినపల్లి మామిడి పళ్ళు, సో వాటికి ఒక వాల్యూ ఉంది అనేది కస్టమర్లకు కూడా ఒక ఇండికేషన్ అండి. ఇది ఒక రకమైన ఇండికేషన్ అనేది, ఒక సూచిక అనేది కస్టమర్లకు కూడా తెలియజేస్తాం మనం. యాక్చువల్గా ఇది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఐపీఆర్లో కూడా వస్తుంది మనకి, ప్యారిస్ కన్వెన్షన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ మరియు ట్రేడ్ సంబంధిత మేధో సంపత్తి హక్కుల ఒప్పందం ప్రకారం జీఏలు మనకి మేధో సంపత్తి హక్కులలో ఒక భాగంగా గుర్తించబడ్డాయి. ట్రిప్స్ అగ్రిమెంట్ కావచ్చు, అలానే ప్యారిస్ కన్వెన్షన్ ద్వారా మనము వీటిని మేధో సంపత్తి హక్కుల రూపంలో కూడా గుర్తించామండి. అలానే వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ క్రింద ఉండే డిపిఐఏటి ఈ విభాగం యొక్క భౌగోళిక సూచిక రిజిస్ట్రీలో ఈ జీఏ ట్యాగుల్ని మెన్షన్ చేస్తారు. ఈ జీఏ ట్యాగుల్ని ఈ భౌగోళిక సూచిక రిజిస్ట్రీ ఆఫ్ డిపిఐఐటి అనేది జారీ చేస్తుంది. అలానే మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించిన ఈ అలొకేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఈ మూడేళ్లలో ఏపీకి 1.48 లక్షల కోట్లు కేటాయిస్తే తెలంగాణకి 1.22 లక్షల కోట్లని కేటాయించడం జరిగిందండి. ఈ 2021-22, 2023-24 మధ్య ఈ నిధుల కేటాయింపు అనేది కేంద్రం నుంచి రాష్ట్రాలకి జరిగిందండి. ఇక్కడ క్లియర్గా మనము పర్టిక్యులర్స్ అబ్జర్వ్ చేస్తే ఆర్థిక సంఘం నిధులు ఏపీకి 44,156 కోట్లు వస్తే, తెలంగాణకి 8,133 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద ఏపీకి 42,069 కోట్ల రూపాయలు వస్తే, తెలంగాణకి 39,736 కోట్లు, కేంద్ర విభాగ పథకాలు అంటే సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇవి 36,338 కోట్లు వస్తే ఏపీకి, తెలంగాణకి ఇక్కడ 69,729 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలానే ప్రాజెక్టుల నిధులు, విదేశీ ప్రాజెక్టుల నిధులు, గ్రాంట్స్ కావచ్చు, మూలధన వ్యయం కింద సాయం, ఇలా ఇవన్నీ కలిపితే మనకి ఏపీకి 1.48 లక్షల కోట్లు కేటాయిస్తే, తెలంగాణకి 1.22 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం మనం ఇక్కడ గమనించవచ్చండి. ఇక్కడ రెండు స్కీమ్స్ గురించి ప్రకటించడం జరిగిందండి. ఒకటి నవభారత్ సాక్షరతా స్కీమ్, రెండు పిఎం ప్రధానమంత్రి శ్రీ స్కూల్స్కి సంబంధించిన స్కీమ్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో నవభారత్ స్కీమ్లో ఏపీలో 30.70 అంటే 30,07,000 మంది ఈ స్కీమ్లో ఎన్రోల్ అయితే
తెలంగాణలో ఆ సంఖ్య కేవలం 75 మాత్రమే, కేవలం 75. సో ఈ నవభారత స్కీమ్ అంటే ఏంటి, ఏపీలో 30 లక్షలు దాటి ఎందుకున్నారు, తెలంగాణలో 70 ఎందుకున్నారు అనేది మనం చూద్దాం. అలానే పిఎం స్త్రీ కింద ఏపీలో 855 పాఠశాలలు ఎంపిక చేయడం జరిగిందండి. అలానే ఏపీలో పాలిటెక్నిక్ కాలేజీల అభివృద్ధికి 77 కోట్ల రూపాయలు కేటాయించినట్టు కూడా పార్లమెంట్ సమావేశాల్లో తెలియజేయడం జరిగింది. అండ్ టుడే ఫైనల్లీ మనము 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ని డిస్కస్ చేసి మన ఈ డిస్కషన్ని క్లోజ్ చేద్దామండి. నవభారత్ సాక్షరత్ కార్యక్రమం అండ్ పిఎం శ్రీ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. సో ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్. ఒకటి మనము నవభారత సాక్షరత కార్యక్రమం అనేది అబ్జర్వ్ చేస్తే 2022 నుంచి 27 మధ్యగల ఆర్థిక సంవత్సరాలలో దీనిని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇది ఒక కేంద్ర ప్రాయోజిత పథకం. అంటే బోత్ సెంటర్ అండ్ స్టేట్ అనేవి వీటికి రోల్ ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో సబ్ కాంపోనెంట్ ఏంటంటే ఉల్లాస్, సమాజంలో అందరికీ లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది అందించడం అనేది ముఖ్య ఉద్దేశం. అంటే బేసిక్ లిటరసీ రేట్ అనేది, ఏదైతే కనీస ప్రాథమిక ఈ అక్షరాస్యత కావచ్చు, జీవన నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారండి. ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళే అవకాశాన్ని కోల్పోయిన 15 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పౌరులకు ప్రాథమిక విద్య, డిజిటల్ మరియు ఆర్థిక అక్షరాస్యత, జీవన నైపుణ్యాలని ఈ స్కీమ్ ద్వారా అందిస్తారు. ఇది వాలంటీర్స్ ద్వారా, స్వచ్ఛంద సేవకుల ద్వారా అమలు చేయబడుతుందండి. అంటే 15 సంవత్సరాలు మరియు పైబడిన వ్యక్తులు ఎవరైతే నిరక్షరాస్యులుగా ఉండిపోయారో వాళ్ళని కూడా కవర్ చేయాలనే ఉద్దేశంతో, సో ఈ బిలో 14 ఇయర్స్ వరకు మనకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంది, సో దాని తర్వాత 15 అండ్ అబోవ్కి సంబంధించి మనము ఈ స్కీమ్ని లాంచ్ చేయడం ద్వారా అన్ని బేసెస్ని కవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందండి. మన నెక్స్ట్ స్కీమ్ వచ్చి పిఎం శ్రీ, పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఇవి ఒక రకమైన మోడల్ స్కూల్స్ అండి. దేశవ్యాప్తంగా సుమారు 14,500 స్కూల్స్ని సెలెక్ట్ చేస్తారు. వీటిలో స్టూడెంట్స్ని 21st సెంచరీ స్కిల్స్కి అనుగుణంగా తీర్చిదిద్దుతారు. ఇక్కడ ఎడ్యుకేషనల్ కరికులంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని రకాల సదుపాయాలని కల్పిస్తారు. ల్యాబొరేటరీస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, టీచింగ్ ఎబిలిటీస్ అంటే చాలా హై ఎడ్యుకేషనల్ క్వాలిటీస్ ఉన్న టీచర్స్ని ఎలాకేట్ చేయడము, ఇలా ఈ పిఎం శ్రీ స్కూల్స్ అనేవి కొన్ని మోడల్ స్కూల్స్గా డెవలప్ చేస్తారండి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో రన్ అవి, లోకల్ బాడీస్ ఆధ్వర్యంలో రన్ అయ్యేవి, కేంద్రీయ విద్యా పరిషత్తులు, ఇట్లాంటి అనేక రకాల స్కూల్స్లో 14,500 స్కూల్స్ని ఈ మోడల్ స్కూల్స్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 5 ఇయర్స్కి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. సుమారు మనకి ఇది ఒక సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వీటికి నిధుల్ని కేటాయించాల్సి ఉంటుంది. ఈ స్కూల్స్లో కేవలం టీచింగ్ మీదనే ఫోకస్ కాకుండా అదర్ కరికులర్ యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ చేసి 21st సెంచరీ స్కిల్స్ని స్టూడెంట్స్కి అందించాలనే ఉద్దేశంతో వీటిని ప్రారంభించడం జరుగుతుందండి. ఇది ఈరోజు మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డీటెయిల్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.